ఇదే నందిగామ నియోజకవర్గానికి నేను 15 సంవత్సరాలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నందిగామ వస్తే జగ్గేపేట వేదాద్రి ఎత్తిపోతగల రెండో దశ పథకాన్ని ప్రారంభోత్సవం చేయడానికి వస్తే నేను ఆయన్ని ఆ రోజు వేదిక మీద మహామహులు పెద్దలు చాలా మంది ఉన్నారు ఆనాటి ఆయన సహచరులందరూ నేను ఒక వినతి పత్రం తీసుకెళ్లి సార్ చేతిలో పెట్టి మా పక్క నుంచి కృష్ణానది వెళ్తా ఉంది కానీ మా గొంతు తడవట్లేదు మా కడుపు నిండట్లేదు 100 కోట్ల రూపాయలు మీరు ఇస్తే కనుక నా నందిగామ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది సార్ అని చెప్పి అడిగితే నా వేదిక మీద నా చేతిలో కాగితం తీసుకొని అవన్నీ చదివి 10 రోజుల్లో మీరు శాంక్షన్ చేసి ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి అధికారులకు చెప్పి 2009లో నేను శాసనసభ్యుడు కావడానికి 10 సంవత్సరాల ముందు నాకు 100 కోట్ల రూపాయలు డబ్బు ఈ నందిగామ నియోజకవర్గానికి రిలీజ్ చేసిన మహానుభావుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఏది నేను ఒక నందిగామ నియోజకవర్గానికి సమన్వయకర్తనే, కానీ 10 సంవత్సరాల తర్వాత నేను శాసనసభ్యుడినయ్యి ఒక శాసనసభ్యుడిగా 1 రూపాయి నిధులు ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకురాలేకపోయాననే అసంతృప్తి బాధ నాలో మిగిలిపోయింది. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి వ్యాపార జీవితంలో ఉన్నాను. నా వృత్తి వ్యాపారం, నా ప్రవృత్తి రాజకీయం. ఎందుకంటే రాజకీయ కుటుంబంలో పుట్టాయి కాబట్టి ఇటు నందిగామ నియోజకవర్గంలో కావచ్చు ఇతరత్ర తప్పదు. నేను పుట్టేనాటికి మాది రాజకీయ కుటుంబం కాబట్టి నాకు రాజకీయాలకి పెనవేసుకొని ముడివేసుకొని సాగుతానే ఉంది నా జీవితం. కానీ నేను వ్యాపార జీవితంలో ఉన్న వాడిని 48 సంవత్సరాల వయసులో మళ్ళీ రెండోసారి నా ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి 49 సంవత్సరాల వయసులో శాసనసభ్యుడినయ్యి నేను వచ్చి సమయం కేటాయించి నా ప్రజలకి నాకు ఓట్లేసి గెలిపించిన ప్రాంతానికి అభివృద్ధి చేయలేనప్పుడు నేను ఎందుకు కొనసాగాలనేది నాలో అంతర్మదనం మొదలైంది. పార్టీకి పనిచేసిన కేటర్కి బిల్లులు రాలేదు. ఓట్లేసి ప్రజల పార్టీకి గెలిపిస్తే అభివృద్ధి చేయలేకపోయాం, నిధులు రాబట్టలేకపోయాం, కాబట్టి ఇది ఇబ్బంది. అంతేకాకుండా పార్టీలోకి ఆహ్వానించి పిలిచి పార్టీలో చేర్చుకొని సమన్వయకర్తగా పంపించి నేను ఏ రోజు పార్టీ నుంచి ఏది ఆశించాలా, నా చేతికి ఒక బీఫారం తప్పితే నాకు రెండో దేదీవులా. కానీ నన్ను గెలిపించిన నా ప్రజల కోసం, నా నాయకుల కోసం అందరిని ఒక తాటిపై తీసుకొచ్చి వాళ్ళకి అన్ని వనరులు సమకూర్చి ప్రతి చోట మా ఇబ్రహీంపట్నంలో ఉన్న కౌన్సిలర్ దగ్గర నుంచి మొదలెట్టి మా జీ కొండూరు సర్పంచ్ గారి దగ్గర నుంచి, మా కౌలూరు సర్పంచ్ గారి దగ్గర నుంచి, మా వెలగలేరు సర్పంచ్ గారి దగ్గర నుంచి, మా మైలవరం సర్పంచ్ దగ్గర నుంచి రెడ్డిగూడెం సర్పంచ్ దాకా అందరినీ దగ్గరుండి నా కుటుంబాన్ని చేపట్టుకొని నడిపించినట్టు నేను నడిపించుకొని ముందుకు తీసుకెళ్లి గెలిపించుకుంటే నాకు ఇచ్చిన గుర్తింపు ఏముంది? కనీసం నేను ఎన్ని ఎందుకు చేశాను? నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు ఇస్తారు, ఎక్కువ గెలిపించుకొస్తే మన ఎక్కువ గుర్తిస్తారంటే ఒక పక్క ప్రజల్లోకి వెళ్ళి గడప గడప తిరగమంటారు, రెండో పక్క ఏమో అభివృద్ధికి నిధులు ఎవరు. బటన్ నొక్కామంటే బటన్ నొక్కితే పడేవి పడతున్నాయి. దీంట్లో ఒక చోట ఒక కార్యకర్తకు ప్లాట్ రాకపోతేనో, ఒక కార్యకర్తకి అమ్మఒడి రాకపోతేనో, ఒక చేయూత రాకపోతేనో, ఓ సర్పంచ్ ఏదైనా చెప్తే శాసనసభ్యులు వాళ్ళకి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం.